పద్మనాభం. ఈ పేరు చెప్పగాని తెరపై ఆయన చేసిన అల్లరి గుర్తుకు వస్తుంది. ఆయన చేసిన సన్నరి కళ్ల ముందు కదలాడుతుంది. బుద్ధుగా తెల్లగా ఉండే కుదిరైన రూపం, విలక్షణమైన నవ్వు, కళ్ళకోనే పలికించే కామెడి ఆయన సొంతం. తాను ఎందుకు పనికి వస్తాననేది తెలుసుకోవడమే తెలివైన వాడి మొదటి లక్షణం అన్నట్టుగా పద్మనాభం తాను యాక్టింగ్కి పనికొస్తానని స్కూల్ డేస్లోనే గ్రహించారు. కడప జిల్లా పులివెందల పరిధిలోని సింహాద్రిపురంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచి చాలా చలాకీగా ఉండేవారు. నాటకాలపైకి మనసు వెళ్ళడం వలన చదువుపై దృష్టి నిలవలేదు. దాంతో శ్రద్ధ లేని చదువును భారంగా సాగదీస్తూ కాలాన్ని వృధా చేయడం కంటే తనకి ఇష్టమైన సినిమాలలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో ఆయన చెన్నైకి చేరుకున్నారు. అక్కడ స్టూడియోల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. ఎంతటి వారినైనా మాటలతో బుట్టలో వేసుకోవడం, కొంతమంది నటీనటులను అనుకరిస్తూ నవ్వించడం ఆయనకి వెన్నతో బెత్తిన విద్య. చొచ్చుకుపోయే ఆ లక్షణమే ఆయనను స్టూడియోలలోకి అడుగుపెట్టేలా చేసింది. ఆనాటి స్టార్ల దృష్టిలో పడటానికి ఆయన ఎక్కువ సమయం తీసుకోలేదు. పద్మనాభను అందరికీ తెలిసేలా చేసింది మాత్రం రేలన్నీదారు అననంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనే దగ్గరుండి మరి పద్మనాభానికి వేషాలు వచ్చేలా చేశారు. అలా పద్మనాభం తెరపై కమెడియన్గా చేసిన సందడి అంతా ఇంతా కాదు. మాయలమారి మామ, గరసరి అత్తల కళ్ళుగప్పి, తన భార్యను దొంగచాటుగా కలుసుకునే పాత్రల్లో పద్మనాభం నటనను ఎవరూ మరిచిపోలేరు. ప్రధాన పాత్రగా కొన్ని సినిమాలు చేసిన ఆయన ఆనాటి స్టార్ హీరోలతోనూ భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించారు. బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా పరిచయం చేసింది కూడా ఆయనే. నువ్వు మంచివాడివా, అయితే మోసపోవడానికి సిద్ధంగా ఉండు అన్నట్టుగా పద్మనాభం కూడా నమ్మిన వారి చేతిలో మోసపోయారు. చిత్ర పరిశ్రమలో మంచితనం ఇళ్లవేళలా పనిచేయదు. అందులో నెట్టుకు రావాలంటే లోక్యం అవసరం. అది లేకని చిత్తూరు నాదయ్య వంటి గొప్ప నటులు కూడా చీకటి రోజులు చూశారు. అందుకు పద్మనాభం కూడా మినహాయింపు కాదు. 1975లో సినిమా వైభవం అనే చిత్రం కోసం ఓ వ్యక్తి వద్ద 60,000 రూపాయలు అప్పు చేశారు. అందుకు హామీగా అప్పటికే ఆయన నిర్మించిన దేవత, పుట్టి ప్లీడరు, శ్రీ 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 మర్యాద రామన్న, శ్రీరామ కథ సినిమాల నెగటివ్లను కాకట్టుపెట్టారు. 6 నెలల్లోగా అప్పు తీర్చుకుంటే ఆ సినిమా హక్కులు సదరు ఫైనాన్సియల్ సొంతమవుతాయనేది అగ్రిమెంటు. గడువులోగా పద్మనాభం అప్పు తీర్చలేకపోయారు. దాంతో ఆ సినిమాల హక్కులను సదరు వ్యక్తి రాయలసీమ, ఆంధ్ర, నైజాం ఏరియాలకు 2,75,000 రూపాయలకు అమ్మేశారు. అప్పు తీరగా మిగతా డబ్బు కూడా పద్మనాభానికి ఇవ్వకపోగా సినిమా నెగటివ్లు కూడా వాపసు ఇవ్వలేదు. 1983 దాకా కేసు కోర్టులో నడిచింది. కానీ పద్మనాభానికి న్యాయం జరగలేదు. మరోవైపు గోరు చుట్టు మీద రోకటి పోట్ల సినిమా అవకాశాలు కూడా సన్నగిల్లాయి. చివరికి తనకు అప్పు ఇచ్చిన వ్యక్తి మరణించాక వారి కుటుంబ సభ్యులు 100,000 రూపాయలు తీసుకుని నెగటివ్లు పద్మనాభానికి ఇచ్చారు. అలా మోసపోయే సమయానికి వయసైపోయింది. ఆర్థికపరమైన ఇబ్బందులను అధిగమించడానికి మళ్లీ ఆయన నాటకాలను ఆశ్రయించవలసి వచ్చింది. ఎంతో కష్టపడి అంచెలంచెరుగా ఎదిగిన పద్మనాభం నటుడిగా, నిర్మాతగా ఒక వైభవాన్ని చూసిన పద్మనాభం ఆర్థికపరమైన సమస్యలతో అవస్థలు పడటం నిజంగా విచారించదగిన విషయమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.